హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ ఇప్పుడే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఈ రోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మంచి స్నాక్ అండి. సో ఇది ఈవినింగ్ టైంలో, ఏంటంటే పిల్లలు వచ్చే టైం కానీ లేదంటే మార్నింగ్ మనం టిఫిన్ లాగా చేసుకోవచ్చు. సో ఎప్పుడు ఒకే రకం కాకుండా ఈ రోజు కొంచెం డిఫరెంట్ గా నేను చూపించబోతున్నాను. అలాగే హెయిర్ కి మంచి గ్రోతింగ్ వచ్చేలాగా నేను ఒక మంచి ప్రొడక్ట్ చూపించబోతున్నాను. సో ఇక ఆలస్యం చేయకుండా ఇంకా వీడియో మొత్తం చూడండి, అలాగే చూస్తూ లైక్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మార్నింగ్ అయితే ఇంకా మా పాప వెళ్ళిపోయిందండి. తర్వాత బాబుకి వచ్చేసి మిల్క్ అలాగే చాకోస్ ఇచ్చాను. సో బ్రెడ్ ఆమ్లెట్ చేశాను, అది మాత్రం షూట్ చేయలేదు. తర్వాత ఇంకా మేము సూపు, సో వేడివేడిగా ఇంకా తాగేద్దాం అనేసి. మార్నింగ్ ఏంటంటే మనకి చల్లగా ఉంటుంది కదా, సో ఇలాంటి సూప్స్ తీసుకుంటే చక్కగా హాయిగా తాగాలనిపిస్తుంది. సో ఈ సూప్ తీసుకుంటే ఏంటంటే ఆకలి అనేది కూడా మనకి ఎక్కువ కాదు. వారితో పాటు నేను కూడా ఈరోజు సూప్ తాగుతున్నాను. అలాగే నాకు కొంచెం థ్రోటింగ్ ఇన్ఫెక్షన్ ఇంకొంచెం ఉందన్నమాట. సో చాలా అన్నీ వాడానండి, పసుపు మిల్క్లో పసుపు, అలాగే మిరియాల పౌడర్, అన్నీ ప్రతిదీ, తులసి ఆకులతో కూడా సో కషాయం చేశాను, అన్నీ చేశాను. కొంచెం కవర్ అయింది. సో ప్రస్తుతానికైతే గొంతు కొంచెం పర్లేదు, వాయిస్ అయితే పర్లేదు, బాగానే వస్తుంది. సో తర్వాత ఇంకా మేము సూప్ అనేది ఇంకా చేస్తున్నాను అన్నమాట, ఇంకా రెడీ అయిపోయింది. ఇదేంటంటే జస్ట్ వాటర్లో మనము పౌడరు ముందే ఇంకా గ్లాసులు కలిపేసుకొని మరిగే వాటర్లో వేసేస్తే సరిపోతుంది, ఫాస్ట్గా ఉడికిపోతుంది, ఒక నిమిషం కూడా పట్టదు. సో చిక్కగా మనకి సూప్ అనేది ఇంకా రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను, చూసారు కదా. సో వేడివేడిగా ఇంకా మనం సూప్ తాగేస్తే సరిపోతుంది. తర్వాత మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, ఇది వచ్చేసి ఓర్జెంజ్ అండి. ఇది మేము ఆన్లైన్లో తెప్పించుకున్నాము అమెజాన్లో. సో ఇదేంటంటే హెయిర్ గ్రోతింగ్, అలాగే చుండ్రుని తగ్గిస్తుంది, జుట్టుని ఫ్యూచర్లో ఏంటంటే మనకి తెల్ల జుట్టు రాకుండా చక్కగా ఉపయోగపడుతుంది. దీనిపైన ఏంటంటే మనము ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా జుట్టుకి చక్కగా మొత్తం మనకి మ్యాటర్ అంతా ఈ బాటిల్ పైన ఉంది. సో ఇదండి బాటిల్ మొత్తం ఇలా ఉంటుంది. ఇది ఆమ్ల పౌడర్, మొత్తం ప్యూర్ ఆమ్ల పౌడరు. సో ఉసిరికాయతో చేసిన పౌడర్ అన్నమాట. సో ఇది అయితే ఇంకా మనం ఓపెన్ చేసి ఎలా అప్లై చేసుకోవాలనేది మీతో షేర్ చేస్తాను. అలాగే దీని లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, నచ్చితే మీరు కూడా ఇది తెప్పించుకోండి. ఎందుకంటే ఇది జుట్టును మంచి గ్రోత్ని ఇస్తుంది, అలాగే చుండ్రును తగ్గించి ఇంకా మనకి ఫ్యూచర్లో హెయిర్ అనేది వైట్ హెయిర్ రాకుండా. సో ఇప్పుడు పెరిగే పిల్లలకి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఆమ్ల పౌడరు. నేనైతే ఇంకొక బౌల్లోకి తీసుకొని సో వాటర్ కలిపేసుకొని దీన్ని నేను, మనం హెన్న ఎలా పెట్టుకుంటామో అలాగే ఒక స్పూన్ అయితే సరిపోతుంది. కొంచెం వాటర్ అనేది ఎక్కువ వేసుకొని సో పేస్ట్ లాగా చేసేసుకుని వెంటనే కలిపేసుకొని మనము దీన్ని అప్లై చేసుకోవాలి. ఎలా పెట్టుకుంటాను అనేది కూడా మనము ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ అయితే ఇంకా మొత్తం నేను హెయిర్కి కుదుర్లకు పట్టేలాగా మొత్తం ఇంకా పెట్టుకుంటున్నాను. సో ఇది కూడా వీడియో షేర్ చేస్తున్నాను. మొత్తం ఏంటంటే మనం ఓన్లీ ఫింగర్స్ తోటే ఇంక లోపలికి కుదుర్లకు పట్టేలాగా పెట్టేసుకోవాలి.
మంచి గ్రోతింగ్ ఇస్తుందండి. ఆమ్ల పౌడర్ మామూలుగా మనము డైరెక్ట్ కూడా సో మార్కెట్లో దొరికినా కూడా వాటిని ఎండబెట్టి కూడా పౌడర్ లాగా చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. సో ఇదైతే ఇంకా నేను అమెజాన్లో తెప్పించాను, అందుకే ఇంకందరికి యూజ్ అవుతుంది అనేసి ఇంకా చూపిస్తున్నాను. మొత్తం ఇలా పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనము హెడ్ బాత్ చేస్తే సరిపోతుంది. మొత్తం ఫింగర్స్ తోటి ఇంకా మనం కుదుర్లకు పట్టేలాగా మసాజ్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ బాగా మనము పైన హెడ్కి ఏంటంటే ఫింగర్స్ బాగా మసాజ్ చేసుకుంటే జుట్టు కూడా మనకి గ్రోతింగ్ అనేది సో మంచి బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి గ్రోతింగ్ కూడా బాగా పెరుగుతుంది. చూసారా, ఇలా మొత్తం జుట్టుకి పెట్టేసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం హెడ్ బాత్ చేస్తే సరిపోతుంది. సో ఇదండి, ఇంకా మీరు కూడా ఒకవేళ నచ్చితే కింద లింక్ అనేది ఇస్తాను డిస్క్రిప్షన్లో, కావాలనుకుంటే మీరు కూడా తెప్పించుకోండి. తర్వాత వచ్చేసి ఇంకా ఈవినింగ్ ఏంటంటే ఏదైనా ఒక స్నాక్ చేద్దామనేసి ఇంకా డిఫరెంట్గా, ఇది ఇంతకుముందు కూడా చేశాను కాకపోతే వీడియో అనేది షేర్ చేయలేదు. ఓ టైం వచ్చేసి 3 అవుతుంది. పిల్లలు వచ్చే టైంకి ఏంటంటే ఏదైనా స్నాక్ చేద్దామనేసి ముందే కొత్తిమీర అలాగే ఉల్లిపాయలు, ముందే ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టాను చిన్న చిన్నగా, చూసారుగా కొత్తిమీర ఇలా మనము సన్నగా ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి సగ్గుబియ్యం అండి, ఇవి మీకు అందరికి తెలిసే ఉంటుంది కదా, సాబుదాన బియ్యం అని కూడా అంటారు. సో ఇవైతే ఇంకా నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టాను. తర్వాత ఇంకా మనం పెసరపప్పు, పెసరపప్పు ఏంటంటే ముందే మనము అది కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి. ఒకవేళ పెసర్లు ఉన్నా కూడా తీసుకోవచ్చు, నేనైతే పెసరపప్పు తీసుకున్నాను. రెండు అంటే ఈక్వల్గా కూడా తీసుకోవచ్చు, లేదంటే పప్పు ఎక్కువ తీసుకొని సగ్గుబియ్యం కూడా తక్కువ తీసుకోవచ్చు. సో నేనైతే ప్రస్తుతానికైతే చిన్న గ్లాస్తో 2 కప్స్ తీసుకున్నాను, 3 కప్స్ తీసుకున్నాను పెసరపప్పు. సగ్గుబియ్యం వచ్చేసి 2 అలా తీసుకున్నాను. అవి ఏంటంటే నానేసరికి కొంచెం ఎదిగాయి. సో ఈ పెసరపప్పులు ఏంటంటే పచ్చిమిర్చి అలాగే జీలకర్ర కొంచెం సాల్ట్ వేసి దీన్ని పేస్ట్ లాగా చేసుకుందాము. తర్వాత ప్రాసెస్ ఏంటనేది మీకు చూపిస్తాను. చూసారుగా మనకి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. సో దీంట్లో జీలకర్ర అలాగే సాల్ట్ పచ్చిమిర్చి వేసాము కదా, పచ్చిమిర్చి ఒకవేళ వద్దనుకుంటే కారమైన వేసుకోవచ్చు, నేను 2 వేస్తున్నాను. ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, పచ్చిమిర్చి అలాగే కారం వేస్తే కూడా ఫ్లేవర్ అనేది కొంచెం టేస్ట్ వెరైటీగా ఉంటుంది. ఉల్లిపాయ ముక్కలు చూసారుగా అలా సన్నగా కట్ చేసుకోవాలి, అలాగే కొత్తిమీర. తర్వాత ఇంకా మనము సగ్గుబియ్యం, నానబెట్టిన సగ్గుబియ్యం ఏంటంటే వాటర్ అనేది చక్కగా మొత్తం పిండేసుకొని ఇంకా మనం దాంట్లో వేసేసుకోవాలి. మొత్తం కలిపేసుకున్నాక మనము గారెలు అండి, మీరు మేమైతే గారెలు అంటాము, మీరు చాలామంది ఏంటంటే వడలని అంటారు, మేము వడలని ఏంటంటే హోల్ ఉన్న వాటినే వడాలంటాము. సో ఇవైతే మేము గారెలు అంటాము. కారం కూడా వేసాను, కొంచెం కారం వేసుకొని ఇంకా మొత్తం కలిపేసుకొని వీటిని మనము గారెలు సో చేతితోటే రౌండ్గా చేసేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని మనము చక్కగా వేయించుకుంటే సరిపోతుంది. క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి. దీంట్లో మనం ఇంకా చికెన్లోకైనా లేదంటే పల్లి చట్నీలకైనా లేదంటే డైరెక్ట్ కూడా తినేయచ్చు. సో ఈవినింగ్ టైంలో మనం ఏంటంటే పిల్లలు వచ్చే టైంకి ఇవి చేసిస్తే చక్కగా ఇంట్రెస్ట్గా తింటారు. సో చాలా రోజులు కూడా అవుతుంది ఇది చేసి, ఇంకా నేను మళ్ళీ చేస్తున్నాను. వీటిని రెండు వైపులా మనము గోల్డెన్ కలర్ వచ్చే వరకు సో తిప్పుతూ సో సిమ్లో పెట్టుకొని మనం వీటిని ఫ్రై చేసుకుందాము.
చూసారు ఫ్రెండ్స్, మనకైతే ఇంకా సగ్గుబియ్యం అలాగే పెసరపప్పు గారెలు రెడీ అయిపోయాయి. సో ఎంతో టేస్టీగా ఉండే గారెలు రెడీ అయిపోయాయి. సో వీటిని ఏంటంటే మనము చికెన్లోకి కానీ లేదంటే పల్లీ చట్నీలోకి కూడా తినొచ్చు. సో సూపర్గా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఈసారి డెఫినెట్గా ఈ సండేకి. ఓకేనా ఫ్రెండ్స్, నాకైతే చాలా బాగా నచ్చుతాయి. చూసారు కదా, ఇదండి ఈ వ్లాగ్ ఇంతతో క్లోజ్ చేసేస్తున్నాను. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. స్నాక్ అయితే సూపర్ గా ఉంది, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. సో చికెన్ లోకైనా లేదంటే మనం మామూలుగా పల్లీల చట్నీ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు వచ్చే టైంకి ఏంటంటే ఈవినింగ్ టైంలో అలాంటి చేసేస్తే ఇంట్రెస్ట్ కూడా తింటారు. ఇంకా దాంట్లో మనం పెసలు, పచ్చి పెసలు వేసుకోవచ్చు, అలాగే బొబ్బరి పప్పు కూడా వేసుకోవచ్చు అండి. సగ్గుబియ్యం ఏంటంటే మనకు క్రిస్పీగా చాలా బాగుంటాయి. అలాగే సన్నగా ఉన్న పిల్లలకి మనం సగ్గుబియ్యం ఇస్తే ఏంటంటే బుద్ధిగా ఛాన్సెస్ ఉంటాయి. సో అలాగే జుట్టు కూడా చూసారు కదా, మీకు నచ్చితే మీరు లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో డెఫినెట్గా చెక్ చేయండి, మీరు కూడా తెప్పించుకోండి నచ్చితే. నేనైతే ఇంకా మీకు చూపించాను కదా, సో జుట్టు అయితే సిల్కీగా చాలా బాగుంది. గ్రోతింగ్ కోసం ఏంటంటే మనం ఆమ్లా పౌడర్ వేసాం కదా, కలిపాము కదా, కలిపి పెట్టుకున్నాం కదా, అందుకోసం అన్నమాట. సో ఇదండి, ఇలా మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.